వర్షాకాలం వచ్చి చక్కటి వానలు పడిన తరువాత పంటలు బాగా పండుతాయి. అదే సమయంలో పుష్పాలు పండ్లు కూడా చెట్లు విరగ కాస్తాయి. సరిగ్గా అదే సమయంలో భాద్రపద మాసంలో పచ్చదనం వెల్లివిరిసే రోజుల్లో వస్తుంది వినాయక చవితి. ప్రకృతిలోంచి ఆవిర్భవించిన ఆ మహాగణపతిని తలుచుకుంటూ మన జీవితాలు చక్కగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించమని కోరుతూ విఘ్నాధిపతిని కొలుచుకుంటాం. కొంతమంది ఒకరోజు, మరికొంతమంది 5 రోజులు, ఇంకొందరు 9 రోజులు, ఇలా ఎవరి తాహతుకు తగినట్లు వారు వినాయక వ్రతాలు పూజలు చేసి ఆ తర్వాత మట్టి వినాయకుణ్ణి గంగమ్మ ఒడికి సాగనంపే క్రతువు ఎన్నో పుణ్య ఫలితాల్ని అందిస్తుందని పండితులు చెబుతున్నారు. వినాయకుడు పుట్టిందే పార్వతీదేవి శరీరం నుంచి వచ్చిన నలుగుపిండితో. అందుకే వినాయక చవితి అంటేనే ప్రకృతితో ముడిపడి పండుగ. అందువల్ల నదులు, చెరువులు, వాగుల్లో దొరికే ఒండ్రు మట్టితో స్వామి విగ్రహాన్ని తయారు చేస్తారు. రకరకాల పూజలు వ్రతాలు చేసిన తర్వాత పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తారు. సృష్టి, స్థితి, లయనే 3 దశలు ఈ పూజలో కనిపిస్తాయి. ఈ 3 విరుద్ధంగా పూజ సాగితే అది పూర్తిస్థాయి పూజ అవ్వదని పండితులు చెబుతున్నారు. ఒండ్రు మట్టిలో పత్రాల్లో ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షాడశోపచార పూజలో మాటిమాటికి విగ్రహాన్ని వ్రతాలను తాకడం వల్ల వాటిలో ఔషధ గుణాలు మనకు చేరతాయి. విగ్రహం దగ్గర గాలి కూడా విశేషమైనది. దాదాపు 9 రోజులు విగ్రహాన్ని పత్రాలతో ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాన్ని పెంచుకుంటుంది. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలన్నీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్టే వర్షాకాలం కావడంతో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. ఇటీవల సముద్రాల్లో నిమజ్జనం చేసే సంస్కృతి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. ఈ నిమజ్జనం పూర్తవగానే దసరా సంబరాలు, బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.